హే మోటు అరే లడ్డు హే టెడి అరే కొంచెం తిండి తగ్గించబ్బా ఎప్పుడు తినడం పనిగా పెట్టుకుంటే ఇలానే అవుతావు కొంచెం ఎక్సర్సైజ్ చేయబ్బా డైట్ మెయింటైన్ చేయి పంది లెక్క ఓయ్ బకీ అరే గాలి వస్తే ఎగిరిపోయేలా ఉన్నావు పుల్లలాగున్నావు హే జాగ్రత్త ఫ్యాన్ వేసి ఎగిరిపోతావు కొంచెం తిని లావ్వబ్బా ఓయ్ పొట్టి భూమికి జానడున్నావు నీకు అవసరమా ఏ నీ హైట్కి తగ్గట్టు మాట్లాడబ్బా అరే నువ్వు అసలు అమ్మాయివేనా గర్ల్స్ అంటే పింక్ కలర్ ఇష్టమంటారుగా నీకు పింక్ ఇష్టం లేదా అరే నీకు పింక్ కలర్ ఇష్టమా నువ్వు అసలు అబ్బాయివేనా మాకెందుకో తేడా కొడుతోంది ఏంటి నీకు టెడీ అంటే ఇష్టం లేదా అసలు నువ్వు గర్లేనా నాకు డౌటే ఇలాంటి మాటలు అందరూ వినే ఉంటారు ఈ మాటలు కరెక్టే అంటారా అబ్బా మేమేదో ఫ్రెండ్లీగా అన్నామబ్బా దానికి ఏంటిది అని మీరు అనుకోవచ్చు ఎంత ఫ్రెండ్లీగా అన్నా కూడా ఎప్పుడో ఒకప్పుడు అట్లీస్ట్ ఒక్కసారైనా ఆ మాటలు వాళ్ళని హట్ చేసి ఉంటాయని మీరు ఆలోచించలేదా అయినా అలా ఆలోచించే సొసైటీలో మనం లేములే ఎక్కువ తినేవాళ్ళే లావు ఉంటారు తక్కువ తినేవాళ్ళు సన్నగా ఉంటారు లావు రావాలంటే ఫుల్గా తినాలి లావు తగ్గాలంటే తినడం తగ్గించాలి అనడం అసలు పాయింటేనా లావుగా ఉన్నారంటే హెరిటేటరీ అయి ఉండొచ్చు థైరాయిడ్ అయి ఉండొచ్చు ఒబిసిటీ అయి ఉండొచ్చు ఇంకా గర్ల్స్కి అయితే ఇవి కాకుండా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కూడా అయ్యుండొచ్చు సన్నగా ఉన్నవాళ్ళు అసలు తినరు అని మీ ఫీలింగా నిజం చెప్పాలంటే మ్యాక్సిమం బాగా తినేది సన్నగా ఉన్నవాళ్ళే కానీ ఎంత తిన్నా లావు రాకపోవడం వాళ్ళ వరం ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయేమో అని ఆలోచించే సొసైటీలో లేం మనం ఒకరిని కమెంట్ చేసి ఆనందపడే జనాల మధ్యలో ఉన్నాం అయినా గర్ల్ అయితే పింక్ కలర్ నచ్చాలి బైక్ డ్రైవ్ చేయకూడదు క్రికెట్ ఆడకూడదు బాక్సింగ్ చేయకూడదు బాక్సెస్ వేయకూడదు అని ఎక్కడైనా రాజ్యాంగంలో రాసుందా అసలు మనం ఎలాంటి సొసైటీలో ఉన్నాం తెలుసా అమ్మాయి చదువుకోకపోతే ఇల్లిటరేట్ అని తీసిపడేస్తారు చదువుకుంటే ఏమో అవసరమా అంత చదువు అంటారు అబ్బాయి ఏడవకపోతే స్టోన్ హార్టెడ్ అంటారు అదే ఏడిస్తే ఏంటి అమ్మాయిలా ఏడుపు అని అంటారు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎమోషన్స్ ఒక్కటే కదా ఈ జడ్జిమెంటల్ సొసైటీ వల్ల చాలామంది అబ్బాయిలు వాళ్ళ వీక్ మూమెంట్స్లో ఎవరికి తెలియకుండా ఎవరు చూడని ప్లేస్లో వెళ్ళి ఏడ్చి వచ్చేస్తుంటారు ఒకవేళ ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో అనే భయంతో అయినా అసలు నీ గురించి ఆలోచించిన ఈ సొసైటీ కోసం నువ్వెందుకు ఆలోచించాలి ఈ లైఫ్ నీది నువ్వు ఎలా ఉండాలో నీ ఇష్టం నిన్ను జడ్జ్ చేసే రైట్ నువ్వు ఇవ్వనంత వరకు ఎవరికీ లేదు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అని నీ ఇష్టాలని నీ ఆశయాల్ని పక్కన పెట్టి కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు నువ్వు చేస్తున్నది నీకు తప్పు అని అనిపించనంత వరకు అది రైటే నీ బాడీ వల్ల నీకు ఎలాంటి ఇబ్బంది రానంత వరకు నువ్వు హెల్దీగా ఉన్నట్టే నీకు నువ్వు కరెక్టే ఉన్నా అని తెలిసినప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఎవరి గురించి ఆలోచించాల్సిన పని లేదు డోంట్ చేంజ్ సో దట్ పీపుల్ విల్ లైక్ యూ బీ యోర్ సెల్ఫ్ అండ్ ద రైట్ పర్సన్ విల్ లవ్ యు జస్ట్ బీ యోర్ సెల్ఫ్ పీపుల్ డోంట్ హ్యావ్ టు లైక్ యూ అండ్ యూ డోంట్ హ్యావ్ టు కేర్